దేవుని ఘనమైన నామునకు స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకొని ఈ దిన వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, యేసయ్య, వందనాలు. గతించిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మరొక సుదినాన్ని మాకిచ్చి మీ మాటలు పంచుకోవడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. ఇంతవరకు మీరు అందించినటువంటి వర్తమానాల ద్వారా అనేక మందిని ఆశీర్వదించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం కూడా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవా, మేము చెప్పటం కాదు కానీ దేవా, పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడండి నాయన, గ్రహించుకునేటట్లుగా మీరు తెలియపరచండి. ప్రతి వారి అంతరంగంలో ఒక నూతన క్రియ జరిగించండి. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు దేవుడు మనందరినీ కూడా తన దయగల హస్తంలో కాచి భద్రపరిచి మరొక దినాన్ని లేక మరొక సందర్భాన్ని మనం ఇలా దేవుని మాటలు ఆలకించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగుని చెల్లిద్దాం. మరి ఈ సమయంలో దేవుని గురించినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మనకు ఏమై ఉన్నాడు, ఆయన ఎలా అర్థం చేసుకోవాలి? చాలా విషయాలు మనకి ఒక మనిషిని గురించి గవక్కన ఏదో ఒకటే తెలిసి ఆయన ఇట్లాంటివాడు అట్లాంటివాడు అనుకుంటాం. అలాగే దేవుని గురించి కూడా ఈ రోజున చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ బైబిల్లో భక్తులు వారు అనుభవించి వారు రాసినటువంటి కొన్ని మాటలు, దేవుని గురించి వారు ఏమనుభవించారో, ఆయన వారికి ఏమై ఉన్నాడో, మనకు కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు కూడా ఆయన అలా ఉంటారు అని చెప్పడమే నా ఉద్దేశం. కనుక కీర్తన భాగం 138 దావీదు కీర్తనలో చూస్తే 5 నుండి 8 వరకు ఉన్నటువంటి వాక్యాన్ని చదువుతున్నాను. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. భక్తుడైనటువంటి దావీదు దేవుని గురించి ఇక్కడ 3 విషయాలు మనతో పంచుకుంటున్నారు. 3 విషయాలు మీకు చెప్తాను ఇక్కడ ఈ సందర్భంలో. మొట్టమొదటిగా చూస్తే 5వ వాక్యంలో చూస్తే ఏమంటున్నాడంటే, యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గురించి గానము చేసెదరు. యెహోవా మహాప్రభావము గలవాడు. 2వది చూస్తే 6వ వచనంలో, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. 2వది చూస్తే యెహోవా మహోన్నతుడు. ఇక 3వది చూస్తే 8వ వాక్యంలో, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ కార్యములను విడిచిపెట్టకుము. 3 విషయాలు దేవుని గురించి. 1 ఏంటంటే, యెహోవా మహాప్రభావము గలవాడు. 2, యెహోవా మహోన్నతుడు. 3వది, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఎలాగో చూద్దాం ఈరోజు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గుర్చి గానము చేసెదరు. యెహోవా మహాప్రభావము గలవాడు. దేవుని గుర్చి ఈరోజు మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, మన సేవిస్తున్నటువంటి దేవుడు ప్రభావం కలిగిన దేవుడు. ఆయన ప్రతి పరిస్థితిని ప్రభావితం చేయగలడు. ఆయన మాటల్లో ప్రభావం ఉంది, ఆయన చేసిన అద్భుతాల్లో ప్రభావం ఉంది. సముద్రమును గద్దించగానే, గాలిని గద్దించగానే సముద్రము నిమ్మళమైపోయినప్పుడు అది చూసిన వారందరూ ఈయనెవరో అని ఆశ్చర్యపోయి ఆయన చేసిన కార్యాలు, ఆయన మాటల్లో ప్రభావం కనపడుతుంది. సముద్రమును కూడా గద్దించేంత ప్రభావం కలిగిన మాట కలిగిన దేవుడు మన దేవుడు. యెహోవా ప్రభావము గలవాడని ఆయన మార్గాలను గురించి వారు గానం చేశారంటే పాటలు పాడుతున్నారు. దేవుని ప్రభావం, దావీదు భక్తుడు దేవుని ప్రభావం ఎటువంటిదో చూశాడు. మనం కూడా ఈ రోజున దేవుని ప్రభావాన్ని మనం అనుభవిస్తున్నామో లేదో ఒకసారి చూసుకోవాలి. మన చుట్టూ దేవుని యొక్క ప్రభావం పనిచేస్తుందో లేదో మనం చూడాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఈ రోజున మనకు టెక్నికల్గా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఎవరికి వాళ్ళు చూసుకుంటా ఉంటున్నారు, సిగ్నల్స్ ఉన్నాయో లేదో చూసుకుంటున్నారు. మరి దేవుని యొక్క ప్రభావం మనం వెళ్ళే మార్గాల్లో దేవుని యొక్క ప్రభావం కనిపిస్తుందో లేదో చూసుకోవట్లా. పాప ప్రభావం ప్రదేశాలకు వెళ్తే పాపం పనిచేస్తాయి. తిరుగుబాటు ప్రభావితం కలిగిన ప్రదేశాలకు వెళ్తే తిరుగుబాటు పనిచేస్తాయి. దేవుని ప్రభావిత ప్రదేశాలకు వెళితే దేవుని ప్రభావాన్ని చూస్తాం. చూసినట్లయితే ఒక మాట, దావీదు భక్తుడు 63వ కీర్తనలో ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఆయన ఎలా ఎదురు చూశాడో దేవుని గురించి చెప్తూ ఇలా చెప్తున్నాడు.
ఆయన ఎలా దేవుని సన్నిధిలో 63వ కీర్తన 2వ వాక్యం, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టుగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో ఏమంటున్నాడంటే, ఆయన నీ బలమును చూడాలి, నీ ప్రభావమును చూడాలని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషిస్తుంది. ఏం చూడాలనుకుంటున్నాడు భక్తుడు చూడండి ఇక్కడ. దావీదు దేవుని ప్రభావాన్ని చూడాలనుకుంటున్నాడు, దేవుని బలాన్ని చూడాలనుకుంటున్నాడు. అందుకే బలమైన సింహాన్ని, ఈయన ఒక సాధారణమైన బాలుడై ఉండి కూడా సింహమును చీల్చగలిగిన బలం, అది కేవలం నేను అనుకుంటాను ఒక మనుషునికి సింహమును చీల్చేంత శక్తి లేదు. అది దేవుని బలాన్ని చూశాడు. తనలో నుండి తన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఆ బలం ఎలా పనిచేస్తుందో మనకు సాక్ష్యాధారాలతో చూపిస్తున్నాడు. అంతేకాదు, బలవంతుడు ఆరుమూరల జానుడని చెప్పబడిన గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు వడిసెలతో, వడిసెల రాతితో, చేతికరతో వారి మీదకి వెళ్ళి అంతటి యుద్ధశాలి బలవంతుడైనటువంటి వారిని ఒక వడిసెల రాతితో పడగొట్టి వాని కత్తితోనే వారి తల తెగ నరికినప్పుడు అక్కడ చూస్తున్న మనం కేవలం ఒక బాలుడైన దావీదును కాదు, దేవుని బలమును ప్రభావమును కలిగినటువంటి దావీదును చూడాలి మనం అక్కడ. అంటే దావీదు చిన్ననాటి నుండి కూడా, మరి ఇది యూదారణ్యంలో రాశాడు అంటే ఇప్పటికీ కొంత యుక్త వయసుకు వచ్చాడు, వివాహం కూడా జరిగింది, యూదారణ్యంలో ఉన్నప్పుడు రాసినట్టుగా కనబడుతుంది. అంటే అరణ్యంలో కూడా దావీదు ఏం చూడాలనుకుంటున్నాడు, నీ మీద ఆశ చేత నీ బలమును చూడవలనని, నీ ప్రభావాన్ని చూడవలనని, నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెడుతున్నాను, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషిస్తుంది. అంతేకాకుండా ఒక అద్భుతమైన మాట అంటున్నాడండి, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్టిగొంటుంది. అంటే నీళ్లు లేని చోట నీళ్ల కంటే కూడా దేవుని కోసం తృష్టిగొంటున్నాడు. అందుకే దావీదు ఎక్కడికి వెళ్ళినా దావీదు ఉన్నాడు అంటే యుద్ధంలో విజయం, దావీదే అనేటువంటి భయం అవతల శత్రువుల గుండెల్లో వచ్చేస్తుంది. అంతే, దావీదు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ దేవుని ప్రభావాన్ని చూశాడు, దేవుని బలమైన కార్యాలు చూశాడు. అందుకే దేవుని బలముతో గొప్ప యుద్ధాలు కూడా జరిగించాడు, గొప్ప కార్యాలు చేశాడు, దేవుని యొక్క గొప్ప రాజ్యాన్ని విస్తరింపజేసి అంతకు ముందునటువంటి వారు ఎవరు కూడా అణిచివేయలేని ఫిలిస్తీయ సామ్రాజ్యాన్ని అణిచివేసి దేవుని యొక్క రాజ్యాన్ని, సుస్థిరమైన సింహాసనాన్ని స్థాపించడానికి కారణం ఏంటంటే దేవుని బలముతోనూ దేవుని ప్రభావముతోనూ. మరి రోజున మనం కూడా మన కుటుంబాలను కట్టుకోవాలని, మన బిడ్డలను కట్టుకోవాలని, సేవకులైతే సంఘాలను కట్టుకోవాలనుకుంటున్నాం, కానీ మన శక్తితో మన బలంతో కాదండి, దేవుని బలముతో దేవుని ప్రభావంతో దావీదు చూడండి ఎంత ఆశతో ఉంటున్నాడు. చూడండి, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషించిపోతుంది, నీళ్లు లేకపోయినా పర్వాలేదు, నీ కొరకు నా ప్రాణం దప్పికుంటుంది, నీ కొరకు నాకు దాహమయ్యా, నీ బలం చూడాలని, నీ ప్రభావం చూడాలని, నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెడుతున్నాను. దావీదు చరిత్ర చదివినప్పుడల్లా, లేక దావీదును గురించి విన్నప్పుడల్లా మనకు కనబడే కొన్ని పదాలు ఏంటంటే, 23వ కీర్తన మన అందరికీ తెలుసు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానని. ఇక్కడ చూస్తేనేమో నీ బలమును చూడాలని, నీ ప్రభావం చూడాలని, నీ మందిరమందు నేను ఎంతో ఆశతో కనిపెడుతున్నానని. మరో కీర్తనలు ఏమంటాడంటే, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని. విచిత్రం ఏంటంటే, దావీదు కాలంలో కానీ దావీదు కంటే ముందు కానీ భూమి మీద దేవునికి ఒక ఆలయం అంటూ లేదు, గుడారాల్లో మాత్రమే ఉంది. కానీ దావీదు ఏం చూడాలనుకున్నాడంటే దేవుని ప్రభావవంతమైనటువంటి మందిరాన్ని, ఆ మందిర తేజో మహిమను చూడాలనుకొని ఈ భూమి మీదే ఆ పరలోకపు దేవాలయాన్ని, తన చుట్టూ ఆ ప్రెజెన్స్, ఆ దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉన్నాడండి. అందుకేనేమో దావీదు దేవునికి ఒక మందిరం కట్టాలని తన జీవితకాల వాంఛగా పెట్టుకొని తను సంపాదించిన యావదాస్తిలో సింహభాగం, అత్యధిక భాగం దేవుని మందిరం కోసం వెచ్చించాడు. నీ వల్ల కాదు, నీ కుమారుడు నాకు మందిరం కడతాడని చెప్పినా కూడా సంతోషంగా దేవునికి ఒక మందిరం నిర్మించాలి అని సంకల్పించి భూమి మీద దేవునికి మొట్టమొదటి మందిరం కట్టాలనే సంకల్పంతో ముందుకొచ్చిన వాడు దావీదు. తాను భూమి మీద ఉండగా చూడలేదు, కానీ ఈ భూమి మీద తాను బ్రతికినంతకాలం తరచుగా ఆయన కీర్తనలో కానీ ఆయన జీవిత విషయాలు ఎక్కడ చూసినా మందిరమని, మందిరమని, దేవుని ఆలయమని, దేవుని సన్నిధి అని, ఇట్లా అనేక విషయాలు ఆయన తన కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. అంటే దావీదు తన అరణ్యంలో ఉన్న, రాజ్య సింహాసనం మీద ఉన్న, రాజభవనంలో కోటలు కట్టించుకున్నాడు, దావీదుపురం అనబడిన పురం కట్టించుకున్నాడు, సియోనును కట్టించాడు.
కంటించుకున్నప్పటికీ వాటిలో కూడా తను ఏం చూడాలనుకున్నాడంటే దేవుని చూడాలనుకున్నాడు. తాను 12 గోత్రాల వారి మీద రాజైనప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఫిలిస్తీన్లో పట్టుకెళ్ళిపోయినటువంటి ఆ కాలంలో హొప్ని ఫినేహాసుల కాలంలో వెళ్ళిపోయినటువంటి ఆ మందసాన్ని మళ్ళా తన రాజ్యానికి తీసుకురావాలి. తానేమో రాజనగర్లో ఉంటున్నాడు, నా దేవుని మందసమేమో గుడారాల్లో ఉంటుందని తపన, ఆశ, తృష్ణ కలిగి దేవుని ప్రభావాన్ని తన దేశంలోను తన రాజ్యంలోను చూపించాలనుకున్నాడు, చూడాలనుకున్నాడు, చూశాడు కూడా. అందువల్లనే దావీదు యొక్క రాజ్యము, దావీదు యొక్క రాజ్య సింహాసనం ఎంతవరకు ప్రభావితం చేసిందంటే నేటికీ కూడా ఆ ప్రభావాన్ని మనం చూస్తూనే ఉంటాం. ప్రభావమే కాదు, ప్రాభవం కూడా దేవుడిచ్చాడు. ఎంతో సమృద్ధిగా ఆ దేశ విస్తరణ, ఎంత దేవుడు ఎక్కడి వరకు అయితే వాగ్దానం చేశాడో మోషేతో, ఆ సరిహద్దులన్నిటినీ జయించిన వాడు దావీదు ఒక్కడే, ఆ సరిహద్దుల వరకు పరిపాలించగలిగిన వాడు దావీదు ఒక్కడే. దేవుని ప్రభావంతో చేశాడంటే కేవలం దావీదుని అడిగినా, బైబిల్లో చూసినా, ఇజ్రాయేలీని అడిగినా చెప్పేది ఏంటంటే దేవుని ప్రభావంతోనే, దేవుని బలముతోనే దావీదు చేయగలిగాడు. ప్రియులారా, మరి మనమేం చూడాలనుకుంటున్నాం? ఇవాళ జనరేషన్ ఎట్లా ఉందంటే ఎవరిని కదిలించినా డబ్బు, డబ్బు చూడాలి, డబ్బు చూడాలి, ధనం చూడాలి, పేరు ప్రఖ్యాతులు చూడాలి. ఇవి నీకు విజయాన్ని ఇవ్వవండి, అవి తాత్కాలికమైన సౌఖ్యాన్ని ఇస్తాయేమో కానీ దావీదుకి ఇచ్చినటువంటి శాశ్వతమైన సంతానం, దావీదుకి ఇచ్చినటువంటి శాశ్వతమైన సింహాసనం ఇవ్వగలిగింది దేవుని యొక్క ప్రభావవంతమైనటువంటి సన్నిధి, దేవుని యొక్క బలమే. కనుక ఇక నుంచి మనమందరం కూడా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకి దేవుని పాక్షంగా నేను చెప్పేది ఏంటంటే మీరేం చూడాలనుకుంటున్నారో నాకు తెలియదు కానీ, ఇక నుంచి మీ ఇంట్లో దేవుని ప్రభావం చూడండి, సాతాను ప్రభావం పడిపోద్ది. మీ గృహంలో దేవుని ప్రభావాన్ని కలిగి ఉండండి, దుష్టిని ప్రభావం పారిపోతుంది అంతే, చీకటి పారిపోతుంది అంతే. గుర్తుపెట్టుకోండి, గమనించుకోండి, దేవుని ప్రభావం ఎప్పుడైతే నిన్ను దూరం అయిపోతూ ఉంటుందో సాతాను ప్రభావం పెరిగిపోతూ ఉంటుంది. ఏ ప్రభావం కలిగి ఉందాం? దావీదు ఎంత ఆశ కలిగి ఉన్నాడో చూడండి. అరణ్యంలో కూడా దేవా నీ ప్రభావం, నీ బలం నేను చూడాలి, తపన. నీళ్లు లేకపోయినా నాకు పర్వాలేదు కానీ నా దేవుని స్థితి. మోషే భక్తుడు కూడా ఒక మాట అంటాడు, మోషే ఈ ప్రజల వల్ల నేను విసిగిపోయాను, ఈ దేశాన్ని నువ్వే తీసుకెళ్ళి ఆ దేశంలో ప్రవేశపెట్టు అని దేవుడు గుడారాన్ని మనసాన్ని ఇచ్చినప్పుడు అంటే మోషే సాగిలపడి దేవుని దగ్గర బతిమాలుకుంటే ఏమంటాడో తెలుసా, దేవా నీవు రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పొద్దు, నువ్వు నాతో రావాలి, మీ సన్నిధి నాతో రావాలి, మీ మందసమే కాదు ఆ మందసంలో ప్రభావవంతమైన మీ సన్నిధి మాతో రావాలి అని మోషే భక్తుడు కోరుకున్నాడు. అందుకనే వారు చేసిన క్రియలు కానీ, మోషే పరిచర్య కానీ, దావీదు యొక్క రాజ్యము కానీ సువిశాలంగా, సుభిక్షంగా, విజయవంతంగా, అద్భుతమైన సూచక్రియలు, మహత్కార్యాలతో సాగిపోయింది మోషే యాత్ర కానీ, దావీదు యొక్క రాజ్య పరిపాలన కానీ. నిర్విరామంగా 40 సంవత్సరాలు నిర్విఘ్నంగా సాగిపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని ప్రభావంతో పరిపాలించారు, దేవుని ప్రభావాన్ని కలిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు బట్టి మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి, మీ ఇంట్లో ఏది ప్రభావితం చేస్తుంది? లోకమా, పాపమా, లోకాశల, శరీర వ్యామోహాల, అసూయల, ద్వేషాల, కోపమా, ఏది ప్రభావితం చేస్తుంది? దేవుని ప్రభావం ఉంటే, దేవుని ప్రభావం కలిగి ఉంటే, దేవుని ప్రభావం ఎంతటి పని చేస్తో మనందరికీ సుపరిచితమైన ఒక సన్నివేశాన్ని, సంఘటనని కళ్ళకు కట్టినట్లుగా బైబిల్లో రాయబడింది. మార్కు సువార్తలో 5వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైనటువంటి సంఘటన అది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25 నుండి 34 వరకు ఈ సంఘటన వ్రాయబడి ఉంది. చదువుతున్నాను కొన్ని వచనాలు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనవ సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండడు చూస్తున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అని. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలన ఆయన చుట్టూ చూసినప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదు అని వైపు ఉమ్ము, నీ బాధ నివారణయ్యి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పెను.
దాదాపుగా ఈ సంఘటన గురించి కానీ లేకపోతే ఈ సన్నివేశాన్ని గురించి కానీ తెలియని క్రైస్తవుడు ఉండాలనుకుంటున్నాను. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఎంతోమంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగిందంతా వ్యయము చేసుకొని మరింత సంకటంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆమె ఎవరిని గూర్చి విందో చూడండి, చక్కగా రాయబడింది 27వ వచనంలో, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిను, వెంటనే ఆమె రక్తధార కట్టిను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి, ప్రిలరా, యేసయ్య ప్రభావం 12 ఏళ్ల బాధను 12 ఏళ్ల నుంచి ఆ స్త్రీ పడుతున్న వేదన సంకట స్థితి ధనము వైద్యులు ఎవరూ చేయలేని కార్యం దేవుని ప్రభావం ఆమె జీవితంలో అద్భుతం చేసింది. తనలోని ఆ బాధ నివారణ అయినట్లుగా ఆ స్త్రీ గ్రహించింది. మరి నీలో కూడా మనలో కూడా చెప్పుకోగలిగి ఉండొచ్చు కొన్ని చెప్పుకోలేని బాధలు, శరీరంలో కావచ్చు, మానసికంగా కావచ్చు, అవి కుటుంబపరమైనవైనా ఎలాంటివైనా సరే, ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరులరా, మీరు ఎంత బాధలో ఉన్నా ఒక్కసారి ఆయన ప్రభావవంతమైన సన్నిధిని తాకి చూడండి. యేసయ్యా ఒక్కసారి నన్ను దర్శించండి అని మనపూర్వకంగా అడిగి ఆయన సన్నిధిని, ఆయన ప్రెజెన్స్ని మీ గృహంలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఒక్కసారి అనుభవించి చూడండి. ఆయన సన్నిధి కనుక మిమ్మల్ని తాకగలిగినట్లయితే మీ బాధ నివారణ అయిపోతుంది. యేసయ్య చెప్తున్నారు చూడండి 34వ వచనంలో, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానమైపోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. నిజమే ప్రియులారా, ఆమె సంకటములన్నీ కుదర్చబడి ఆమె సంకట స్థితిని యేసయ్య మార్చివేసేశారు. తనలో ఉన్న బాధ నివారణ అయినట్టుగా ఆ స్త్రీకి కూడా అర్థమైంది. కారణం ఏంటంటే యేసయ్యలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వచ్చింది. ఆమె ఆయన వస్త్రములు తాకిన వెంటనే ఆయనలో నుండి ప్రభావం బయలువెళ్ళి ఆ స్త్రీ యొక్క బాధ 12 ఏళ్ల బాధని ఒక్కసారి ముట్టిన వెంటనే ప్రభు యొక్క ప్రభావంతమైనటువంటి సన్నిధి ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆ బాధని నివారణ చేసింది. మరి ఎంతమంది మీ రోజున యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ దేవుని ప్రభావాన్ని ఎంతమంది అనుభవిస్తున్నాం, దేవుని సన్నిధిని ఎంతమంది అనుభవిస్తున్నాం? ఆ స్పర్శ దైవజనులు యేసయ్య గారిని గురించినటువంటి సాక్ష్య అనుభవాలు వింటున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు నేను గ్రహించుకున్నది చెప్తున్నాను. ఆయన అంటారు, ఎంతో దురాత్మల చేత పీడించబడుతూ ఒకరోజు ఒక రైల్వే స్టేషన్లో ఆయన బాధతో వేదన పడుతూ విలవెల్లాడిపోతున్న పరిస్థితుల్లో యేసయ్య పాదాలు తాకాను, యేసయ్య పాదాల మీద పడ్డాను, ఆ పాద స్పర్శ నాకు తాకగానే నాలో ఉన్నటువంటి ఆ దురాత్మ ప్రభావం రక్తం కక్కుని వీధులంట తిరిగి ఆ పరిస్థితి అంతా పోయి ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు మార్చేశాడు ఆయన జీవితాన్ని. తెలుసు తర్వాత మనకు యేసయ్య గారు అంటే ఏంటో. దేవుని ప్రభావము ఆయన తాకిన వెంటనే, ఆయన పాద స్పర్శ తాకిన వెంటనే తనలో ఉన్నటువంటి ఆ బాధ రక్తం, ఈమెకేమో రక్తస్రావం, ఆయనేమో రక్తం కక్కునేవాడు, ఏదైతే ఏమైంది రక్తం శరీరం నుంచి వెళ్ళిపోతుంది, ఎంత బాధ ఆలోచించండి. ఆ బాధ అంతా నివారణ అయిపోవడానికి కారణం ఏంటంటే వారు ప్రభు యొక్క ప్రభావవంతమైన సన్నిధిని వారు స్పర్శించగలిగారు. మరి నువ్వు చూస్తున్నావా, మందిరాలకు వెళ్తున్నావు, దావీదు అంటున్నాడు నీ మందిరం అందు నేను ఎంతో ఆశతో నీ బలం చూడాలి, నీ ప్రభావం చూడాలని కనిపెడుతుంటే మనమేమో ఇది ఇంత ఓపెన్ మీటింగ్లో చెప్పకూడదేమో, ఏం చూస్తున్నాం ఆలోచించండి, అక్కడ ఉన్న సౌకర్యాలు సౌలభ్యాలు అక్కడ ఉన్నటువంటి ఖరీదైన వీటి మీద కాదండి మనం ఉండాల్సింది. కటిక నేల మీద అయినా సరే, రైల్వే స్టేషన్లో అండి, ఈమేమో ఆ వీధి అమ్మడి వెళ్తున్నాడు, ఏసా దారి అమ్మడి వెళ్తున్నాడు, దారిలో ఇంట్లో కూడా పిలవలేదు, లేకపోతే ఆయన ఇంట్లో ఎక్కడో ఇంట్లో లేడు, ఆ వెళుతూ ఉండగా దారిలో ఆ యాయూర్ కుమార్తెను బతికించడానికి వెళ్తున్నాడు, ఆ వెళుతున్న దారిలో వెనకారుగా వెళ్ళి ఆ చెంగు ముట్టుకుంది. ఆయన ప్రభావం నడుస్తున్నప్పుడు ఎక్కడున్నప్పుడైనా సరే మనం ఆయన ప్రభావాన్ని అనుభవించగలిగితే మన బాధలన్నీ నివారణ అయిపోతాయి. 103వ కీర్తనలో 3వ వాక్యం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. నీ సంకటములను కుదుర్చబడాలంటే దేవుని యొక్క ప్రభావం, యెహోవా ప్రభావము గలవాడు అని జనుడు కీర్తించారు అనుభవించారు. మరి ఎదురు చూశారు పొందారు, మరి నువ్వేం చేస్తున్నావు? నీ జీవితంలో చూడాలనుందా? దేవుని ప్రభావాన్ని ఈరోజు నుండి చూడండి, వ్యక్తిగతంగా చూడండి, కుటుంబంలో చూడండి, సమాజంలో చూడండి. అప్పుడు మీరు కూడా దావీదులాగా ఎన్ని బాధలున్నా, మోషే వల్ల ఎన్ని అడ్డంకులున్నా వారు యాత్రను సాగించారు, ఈయన రాజ్యాన్ని స్థాపించాడు, మీరు కూడా మీ జీవితాలను కొనసాగిస్తారు. 2వ విషయానికి వద్దాం, మహోన్నతుడు. ఇక్కడే 138వ కీర్తనలో మనం చదివిన
ఆరో వాక్యంలో చూస్తే యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. చూడండి, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. యెహోవా మహోన్నతుడైనా ఆయన దీనులను లక్ష్య పెడతాడంట. చూడండి, దేవుడు ఎంత మహత్యం గలవాడో మహోన్నతుడో బైబుల్ చెప్తుంది. యెషయా భక్తుడు అంటాడు 57:15 చదువుతాను. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీనైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఏ బాధలో కష్టంలో ఎలాంటి స్థితిలో ఉన్నవారైనా ఆయన ప్రభావాన్ని చూడాలి. రెండవది, ఆయన ఎంత మహోన్నతుడైన దేవుడైనప్పటికీ ఆయన వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడిని అయినప్పటికీ దీనులను బలపరచడానికి, ఉజ్జీవింపజేయడానికి నలిగిన వారి దగ్గరకు వస్తానంటున్నాడు. నీ జీవితంలో విరిగి నలిగిపోతున్నారు, చాలామంది నలిగిపోతున్నారు, కానీ తగ్గింపు జీవితం లేదండి, తగ్గించుకోవట్లేదు, వినయం లేదు అసలు. నీలో ఎప్పుడైతే వినయముగా దీన మనసుతో, అది ఆ సొంకరిలాగా, దేవా పాపినైన నన్ను కరుణించు అని అనగలిగితే ఖచ్చితంగా కరుణిస్తాడు ఆయన. ఎందుకంటే చాలామంది అనుకుంటారు మనం గొప్పలు చూపించుకుంటున్నారు ఈరోజు, చాలామంది గొప్పల్లో దేవుడు లేడు, గుర్తుపెట్టుకోండి. గొప్పలు పోతుంటే, గొప్పలు చూపించుకుంటే దేవుడు కనిపించడు. అలాంటి వారితో నాకు తెలిసి బహుశా ఆయన నాతో ఆయనకు సమ, ఎందుకంటే ఆయన దూరం నుండి గర్విష్ఠులు బాగా ఎరుగునంట. అయితే దీనులై, ఎవడైతే దీనుడై నలిగిన మనస్సు గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వాని నేను ఖచ్చితంగా చూస్తున్నాను అన్నాడు. ఒకవేళ ఈ మాటలు ఆలకిస్తున్న సహోదరి సహోదరులు ఎవరైనా సరే మీరు నలిగిపోయి ఉన్నారా, మీ జీవితంలో విరిగిపోయి ఉన్నారా, దేవుని దగ్గర కనిపెట్టుకు విరిగి నలిగిన హృదయంతో దేవుని మాట అంటే వణుకుతూ భయపడుతూ ఎవరు హేళన చేసిన అవమానపరిచిన తగ్గింపు జీవితం కలిగి ప్రభు కోసం ఎదురు చూస్తుంటే ఆ మహోన్నతుడైన దేవుడు మీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మహా ఉన్నతుడు. ఆ మహోన్నతుడు అంటంలోనే దానికి మనకు తెలుగు అర్థం తెలుస్తుంది, మహా ఉన్నతుడు. మహా ఉన్నతుడైన దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడు? దీనుని లక్ష్య పెడుతున్నాడు. ఎవరైనా గొప్ప స్థితిలోకి వస్తే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని పట్టించుకోడు, లక్ష్య పెట్టరు. కానీ మహోన్నతుడైన దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడంటే దీనులను లక్ష్య పెడుతున్నాడు. చూడండి, ఆయన ఎంత ఉన్నతుడో తిమోతి తన పత్రికలో, 1 తిమోతి 5:16 శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములు ఎందు ఆ ప్రత్యక్షతను కనపరచెను, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగినుగాక. ఆమేన్. ఆయన మహాప్రభావం కలిగినటువంటి మహోన్నతుడైన దేవుడు అయినప్పటికీ, ఎవరు సమీపింపలేని తేజస్సులో వసిస్తున్నప్పటికీ మిక్కిలి సాత్వికుడైన మోషేకు తన దర్శనమిచ్చాడు. చూడండి, దీనులను లక్ష్య పెట్టే దేవుడు, దీనులను లక్ష్య పెట్టే దేవుడు. ఈరోజున నీవు కూడా దీనత్వం కలిగి జీవించాలి. ఆడంబరాల్లో దేవుడు కనిపించడు, కానీ ఎక్కడైతే దీన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడు. ప్రకటన గ్రంథం 19:1 చూస్తే, అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరం పరలోకమంది ఇలాగ చెప్పగా విండి, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. అవును ప్రియులారా, రక్షణ ప్రభావములు మన దేవునికే చెల్లుతాయి. ఇక మూడో విషయానికి వస్తున్నాను. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఎంతమంది రోజున అనుకున్నవి అవ్వట్లేదండి, లేకపోతే రకరకాల ఇబ్బందులతో ఉంటారు. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేస్తాడు. ఎలా చేస్తాడు, ఎవరికి చేస్తాడు, ఒక్క మాట చూపిస్తాను. 57:2 మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎప్పుడు? 1 నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కలు నేను శరణు జొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెడతాను. ఆపదలు తొలగిపోవాలంటే మహా ఉన్నతుడైన దేవునికి మొరపెడితే ఆయన కార్యము సఫలం చేస్తాడు. ప్రార్థన మానేస్తున్నా అంటే ప్రార్థన చేయట్లా, దేవునికి మొరపెట్టట్లా, నాకు కార్యం సఫలం చేసే దేవుడు ఉన్నాడనే విశ్వాసం చాలామందిలో ఈరోజున సనగిలిపోతుంది. కానీ దావీదుకు పక్షంగా గొప్ప యుద్ధాలు జరిగించాడు,
గొప్ప కార్యాలు జరిగించాడు. వీటన్నిటికి కారణం ఏంటంటే దేవునికి దావీదు ప్రతి సమయంలో ప్రతి విషయంలో మొరపెట్టుకొని ప్రార్థన చేసేవాడు. పౌలపోస్తలుడు కూడా చెప్తున్నారు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2:12-13 వచనాలు చదువుతున్నారు. కాగా ప్రియులారా, మీరెల్లప్పుడు నువ్వు విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా ఇచ్చయించుకుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగ చేయువాడు దేవుడే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఉన్నా లేకపోయినా నేను లేని ఈ కాలంలో మీ భయముతోనూ మీ విధేయత, మీరు ఎల్లప్పుడు విధేయులైనట్లుగా భయముతోనూ వణుకుతోనూ మీ సొంత కొనసాగించండి. ఎందుకంటే మనం ఇచ్చించటానికి, అంటే ఇచ్చా కోరుకోవడానికి, కార్యసిద్ధి కలగజేసుకోవడానికి, కార్యసిద్ధి కలగజేసే దేవుడు ఉన్నాడు మనకి. నా పక్షంగా, దావీదు పక్షంగా కార్యం సఫలం చేసిన దేవుడు నీ పక్షంగా కూడా కార్యం సఫలం చేస్తాడు. మోషే పక్షంగా కార్యం సఫలం చేసిన దేవుడు, అపోస్తలుడైన పౌలు పక్షంగా కార్యం సఫలం చేసిన దేవుడు, చెరసాల పునాదులు కదిలించి బయటికి సంఖ్యలు ఊడిపడేటట్టు చేసిన దేవుడు కదా. ఇచ్చేయించడానికి, కార్యసిద్ధి కలగజేసుకోవడానికి, కార్యసిద్ధి కలగజేసేవాడు దేవుడు. కాబట్టి కార్యము సఫలం చేయవాడు 3 విషయాలు. ప్రభావం గలవాడు, యెహోవా మహాప్రభావం గలవాడు, యెహోవా మహోన్నతుడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయవాడు. ఈ 3 లక్షణాలు ఆయనలో ఉన్నాయి, ఈ 3 గుణాలు ఆయనలో ఉన్నాయి. కనుక మీరు కూడా అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, నా దేవుడు ప్రభావం గలవాడు కదా, నా దేవుడు మహోన్నతుడైనా దీనులను లక్ష్య పెడతాడు కదా, నా పక్షంగా కార్యం సఫలం చేస్తాడు కదా అని దేవుని దగ్గర మొరపెట్టండి, ప్రార్థన చేయండి. మీ పక్షంగా కూడా దేవుడు కార్యం సఫలం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. నా తేకిపించి ప్రార్థన చేయండి. ఇప్పుడే మీ కార్యం దేవుడు చేస్తాడు. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకార్యములు చేసే గొప్ప దేవుడా, నీ ప్రభావమును నీ బలమును చూడాలని దావీదు ఎంత ఆశపడ్డాడో మేం కూడా ఈ దినాల్లో నీ ప్రభావం చూడాలని. ఎందుకంటే ఎక్కడ చూసినా పాపం, లోకం, ధనాపేక్ష, లోకాశలు, విచ్చలవిడితనం విరవిగిపోతున్నటువంటి కాలంలో దేవా, నీ ప్రభావంతో ప్రతి కుటుంబం నీ శక్తిని చూసి పాప శాపముల నుండి, నిరాశ నిస్పృహల నుండి, అయా దయనీయ స్థితిలో ఉన్న వారిని లేవనెత్తి వారి పక్షంగా కార్యం సఫలం చేయమని, ఈ మాటలు ప్రతి వారి జీవితంలో ఫలింపు చేయమని, నీ గుణ లక్షణాలు ప్రతి ఒక్కరు తెలుసుకొని వారు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆశ్రయించే వారికి అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం కొడువుని మనకు, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు, పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలం తోడయండి, నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.